ఒకరికి వారి చేసే ఉద్యోగాల్లో సంతృప్తి ఉండదు. అందుకే కొందరు కొన్ని వినూత్నమైన ఉద్యోగాలు చేస్తారు. వినూత్నమైన ఉద్యోగాలైనా కూడా వారికి సంపాదన ఏమాత్రం తక్కువగా ఉండదు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అందరికంటే భిన్నమైన ఉద్యోగాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటిది, ప్రొఫెషనల్ స్నగ్లర్. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరినైనా కౌగిలించుకోవాలని అనుకుంటే, మీకు తోడు ఎవరు లేకపోతే మీరు వెంటనే ప్రొఫెషనల్ స్నగ్లర్ని పిలిపించుకోండి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కంపెనీలు ఇలా కౌగిలించుకునే వాళ్ళని సరఫరా చేస్తున్నాయి. కానీ మీరు అలా తెలియని వారిని కౌగిలించుకోవాలని అనుకుంటే గంటకి 60 నుండి 70 డాలర్ల వరకు చెల్లించాల్సిందే. వీరు అందరికంటే భిన్నంగా కౌగిలించుకోవడంలో కూడా ట్రైనింగ్ తీసుకుంటారు. కడల్ సూత్ర అనే బుక్ను చదివి అందులో ఉన్నట్లుగా శిక్షణ తీసుకోవాలి. అప్పుడే ఎవరైనా ఈ ఉద్యోగం చేసేందుకు అర్హులు. సుమారు 50 పొజిషన్లలో వారు మనల్ని కౌగిలించుకుంటారు. ఈ ప్రొఫెషన్లో ఉన్నవారు సుమారు 99% ఆడవాళ్లే కావడం విశేషం. నెక్స్ట్, స్టంట్ టెస్టర్. కొన్ని టీవీ షోలలో భయంకరమైన పురుగులను జంతువులను తినాలి అనే టాస్క్ ఇస్తారు. అలా ఇచ్చే ముందే ఆ పురుగులు మనుషులకు హానికరమైనవా కాదా అని టేస్ట్ చేసేవారే స్టంట్ టెస్టర్లు. భయంకరమైన ఆహారాన్ని కూడా వీరు అప్పుడప్పుడు తినాల్సి వస్తుంది. అలా చేస్తే ఆ పురుగుల వల్ల మనుషులకి ఏం జరుగుతుందనే విషయం తెలుస్తుంది. ఎంతో రిస్క్తో కూడుకున్న ఈ జాబ్ చేసేవారికి శాలరీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. నెక్స్ట్, పెట్ ఫుడ్ టేస్టర్. జంతువులను కూడా తమ కుటుంబంలో ఒక మనిషిలాగానే చూసుకునేవారు కూడా ఉన్నారు. అందుకే జంతువులకు పెట్టే ముందు మనుషులు టేస్ట్ చేస్తారని ఎంతమందికి తెలుసు? అవును, పెట్ ఫుడ్ టేస్టర్లు జంతువులకు పెట్టే ముందు ఆహారాన్ని టేస్ట్ చేస్తారు. ఫ్లేవర్స్ క్వాలిటీని బట్టి వారు జంతువుల ఫుడ్ని ఇంప్రూవ్ చేస్తారు. టేస్ట్ చేసే సమయంలో వారు పెట్ ఫుడ్ని తినరు, కేవలం టేస్ట్ చేస్తారు అంతే. ఇలా వారు టేస్ట్ చేసిన తర్వాత ఆ ఫుడ్పై రిపోర్ట్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, న్యూడ్ మోడల్స్. మోడలింగ్ అంటేనే అందాల ఆరబోత. కానీ కొన్నిసార్లు మోడల్స్ నగ్నంగా కూడా ఉంటారు. వారే న్యూడ్ మోడల్స్. వీరు ఆర్ట్ అనే పేరుతో ఈ మోడలింగ్ చేస్తారు. అందంగా లేకపోయినా పర్వాలేదు, కానీ వీరు కాన్ఫిడెంట్గా ఉండి గంటల పాటు ఒకే పోజ్లో నిల్చోవాలి. నెక్స్ట్, స్నేక్ మిల్కర్స్. పాము విషం ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మెడికల్ రీసెర్చ్లో ఈ పాముల విషయాన్ని ఉపయోగిస్తారు. ఇలా పాము విషానికి కూడా బాగా డిమాండ్ ఉంది. అందుకే పాము నుండి విషాన్ని తీయడానికి, పాముకు పాలు పట్టించడానికి మనుషులు అవసరం. అలా పాముకు పాలు పట్టించేవారే స్నేక్ మిల్కర్స్. ఈ ఉద్యోగం చేయాలని అనుకునే వారికి చాలా ధైర్యం అవసరం. అందుకే చాలామంది ఈ ఉద్యోగం చేయడానికి వెనుకాడతారు. ఇలా పాముకు పాలు పట్టించేవారికి నెలకి సుమారు 3,000 డాలర్ల జీతం లభిస్తుంది.